దీనికి సంబంధించి పోలీసులు ప్రస్తుతం వాళ్ళని విచారిస్తున్న పరిస్థితిలో ఉంది. అయితే ఆఫీస్ సంబంధించి ఎలాంటి అనుమానం లేదు, కాకపోతే ఆమె ఆత్మహత్య చేసుకునేంత తిరిగి అయితే మాత్రం కాదు అని చెప్పేసి అని కూడా ఒక వైపున చెప్తున్న నేపథ్యంలో ఏదైనప్పటికీ ఈ ఘటన సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. దీంతో ఆమె చనిపోవటం అలాగే ఆమె ఉరి వేసుకునేంత తిరిగి అయితే కాదు కాబట్టి ఖచ్చితంగా ఇది అనుమాన పురుగుదికినే పోలీసులు అనుమానిస్తున్నారు. లేదా మరి రెడ్డి చెప్పండి, మృతురాలి భర్త ఎవరిపైన ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు? అయితే మృతురాలి భర్త కూడా కొంతమంది సస్పెక్ట్స్ గురించి చెప్పినట్టు తెలుస్తా ఉంది. దాని మీద విచారణ అయితే కొనసాగుతూ ఉంది. అలాగనే అదే నేపథ్యంలో ఆ సంఘటన స్థలంలో దొరికిన కొన్ని క్లూస్ అయితే ఏమి, అలాగనే దీనికి సంబంధించి మొబైల్ సంబంధించిన కాల్ డేటాలో కూడా కొన్ని అన్నోన్ నెంబర్స్ ఉన్నాయి. దాన్ని కూడా పోలీసు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని చెప్పి తెలుస్తా ఉంది. ఏదైనప్పటికీ ఈమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చెప్తున్నప్పటికి కూడా దాంట్లో ఆ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న పట్ల కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పేసి అని కూడా భర్త సస్పెక్ట్ చేయడం, తర్వాత దానికి సంబంధించి పోలీక్స్ కూడా ఆమె ఉరి వేసుకుని చనిపోయేంత బలహీనరాలు కాదు, చాలా ధైర్యవంతురాలు అని చెప్తున్న నేపథ్యం, అలాగనే కొన్ని సంఘటన స్థలంలో జరిగిన కొన్ని క్లూస్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. లయ్యా రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.